హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను విన్న చందమామ కథల ఛానల్కు స్వాగతం. ప్లీజ్ ఈ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకే ముందుగా వస్తుంది. ఈ కథ పేరు తగిన భోషణం. ముత్యాల వ్యాపారి మురారికి నలుగురు కొడుకులు. పెద్దవాళ్ళు ముగ్గురు తెలివైన వాళ్ళు. వాళ్ళు తండ్రికి వ్యాపారంలో చేదురు వాదాలుగా ఉండేవారు. ఆఖరివాడు వెంకటప్ప కొంచెం మందమతి. అందరూ వాడిని వెంకటప్ప అనడానికి బదులు వెర్రి వెంగలప్ప అంటూ హేళన చేసేవారు. వారికి ఆ పేరే స్థిరపడిపోయింది. చిన్నతనంలోనే తల్లి పోగొట్టుకున్న వెంగలప్ప అంటే మురహరికి పంచ ప్రాణాలు. పెద్ద కొడుకులు ముగ్గురికి పెళ్ళిళ్ళై కోడలు కాపురానికి వచ్చారు. మామగారు తమ భర్తల కన్నా వెంగలప్పను ప్రేమగా చూడటం వాళ్ళకి గిట్టేది కాదు. వెంగలప్పకు పెళ్లి చేస్తే అతని ప్రవర్తనలో మార్పు రావచ్చని మురహరి ఆశ. అయితే వెంగలప్పని గురించి ఆ చుట్టుపక్కల ఊళ్ళలో అంతా ఎరిగి ఉండటంతో వాడికి పిల్లలను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. వెంగలప్ప పెళ్లి గురించిన దిగులుతోనే మురహరి కళ్ళు మూశాడు. ఆ రోజు నుంచి వెంగలప్ప కష్టాలు ఆరంభమయ్యాయి. వాడి వదినలు వాడి చేత అడ్డమైన చాకరీ చేయించేవాళ్ళు. అయితే ఏ పని సరిగా చేయడం చేతగానే వెంగలప్ప అప్పగించిన పనులన్నీ పాడు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు భర్తలు ఇంటిలేని సమయంలో వెంగలప్ప వదినలు ముగ్గురు నడిమింట సమావేశమయ్యారు. తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు. ఈ వెంగలప్ప శని బతుకున్న నాళ్ళు తీరగా పోషించవలసిందేనా అన్నది పెద్ద వదిన చేతులు తిప్పుతూ. ఈ వెర్రి మాలోకానికి పిల్లనిచ్చే దిక్కు లేదు, ఇక ఇల్లరికానికి ఎవరు పంపిస్తాం అంటూ మూతి విడిచింది రెండవ వదిని. ఆ ముసలైన పోతూ పోతూ ఈ తద్దనని మన నెత్తన పెట్టిపోయాడు అంటూ మెట్టుకలు విరిచింది మూడవ వదిన. ఎలాగైనా వెంగలప్ప పీడ విరగడ చేసుకోవాలని తోడికోడలు ముగ్గురు కూడబలుకున్నారు. అప్పటి వరకు పెరట్లోని కూరపాదులకు బావినీరు తోడిపోసిన వెంగలప్ప ఆయాసపడుతూ వాళ్ళ దగ్గరకు వచ్చి ఆకలిగా ఉంది వదినలు, అన్నంలోకి కందిపచ్చడి సొరకాయ పులుసు కావాలి అన్నాడు. ఆ మరుక్షణం ముగ్గురు వదనలు మూలుగుతూ గదిలో చాపలు పరుచుకొని పడుకున్నారు. అది చూసి వెంగలప్ప భయపడిపోయి, ఇంతలోనే మీకు ఏమైంది, ఒంట్లో బాగలేదా, నాన్నలా చచ్చిపోతున్నారా అన్నాడు. నాకు సిద్ధితో మోదుతున్నట్టుగా తల బద్దలయ్యే నొప్పి. గోధుమ రంగు తాతు పాము కూరలు పీకి నిప్పులో వేసి ఆ పొగ పీలిస్తే కానీ నా నొప్పి పోదు అన్నది పెద్దవదిని. నాకు బండరాయి లోపల ఉన్నట్టుగా ఒకటే కడుపు నొప్పి. పులిపాలలో వామపొడి కలుపుని తాకితే తప్ప ఈ బాధ తీరదు అన్నది రెండవ వదిన. నాకు ఇసుక పోసుకున్నట్టుగా కళ్ళల్లో ఒకటే భగభగమంటాడు. బ్రహ్మరాకేసి కొమ్ము అరగదీసి ఆ గంధం కాటకలా పెట్టుకుంటే గాని ఈ మంటలు చల్లారవు అన్నాడు మూడవ వదిన. నాకు ఇసుక పోసుకున్నట్టుగా కళ్ళల్లో ఒకటే భగభగమంటాడు. బ్రహ్మరాకేసి కొమ్ము అరగదీసి ఆ గంధం కాటకలా పెట్టుకుంటే గాని ఈ మంటలు చల్లారవు అన్నది మూడవ వదిన. వెంగలప్ప ఆ బాధలని తనకే వచ్చినట్లుగా విలువలు లాడిపోతూ, వదినలు డబ్బులు ఇవ్వండి, బజారుకు పోయి మీకు కావలసినవన్నీ తెస్తాను అన్నాడు. అవి బజార్లో దొరకవు, అడవిలో ఉంటాయి. నీకు తెలుసుగా, మీ అన్నయ్యలకు ఊపిరి సలపని పని, వాళ్లకు అడవిలో వెళ్ళే తీరిక లేదు. ఈ బాధలతో మేము చచ్చిపోవాల్సిందే అంటూ గట్టిగా మూలసాగారు వదినలు. వాళ్ళ మూలుగులు వెళ్ళక ఇప్పుడే నేను అడవికి పోయి మీకు కావలసినవి అన్నీ తెస్తాను అంటూ బయలుదేరాడు. జాలి గుండెగల వెంగలప్ప వాడు అటు వెళ్ళగానే లేచి కూర్చుంటూ, ఈ రాత్రి వెంగలప్పను తప్పగా తాసుపాము కాటువేస్తుంది అంటూ ఆనందపడిపోయింది పెద్ద వదిని. అది తప్పితే పెద్ద పుల్లి పొట్ట చీల్చడం ఖాయం అంటూ పొంగిపోయింది రెండవ వదిని. పైరెండు కుదరకపోతే ఏ బ్రహ్మరాక్షసు ఈ వెర్రి మాలవకాన్ని పట్టుకొని మింగేయడం తథ్యం అంటూ సంతోషపడిపోయింది మూడవ వదిని. వెంగలప్ప గోధుమ రంగు తాసు, పెద్ద పులి, బ్రహ్మరాక్షసు వెతుకుతూ అడవిలో కొంత దూరం పోయేసరికి బాగా చీకటి పడిపోయింది. వాడు కొన్ని పాములను చూసి పట్టుకుపోయాడు. కానీ అవి గోధుమ రంగులోకి లేకపోవడంతో ఆ ప్రయత్నం మానాడు. వాడు అడవిలో ఎంత దూరం వెళ్ళినా నక్కలు కుందేళ్ళు కనిపించాయి, కానీ పులి జాడలేదు. వాడు ఆకలితో నకలకలారిపోదు, ఓసి బ్రహ్మరాక్షసి ఇటొచ్చి నా కంటపడు అంటూ పెద్దగా కేకలు వేయసాగాడు. ఆ ప్రాంతాల ఒక దిబ్బ మీద గుడిసె వేసుకొని తన కూతురుతో పాటు నివసిస్తున్న మంత్రాల మరిడమ్మకు ఆ కేకలు వినిపించాయి. మరిడమ్మ గుడిసెలో దీపం బత్తి పెద్దది చేసి బయటకు వచ్చి, ఎవరు రావాడు, అర్ధరాత్రి వేళ మరిడమ్మ ఇంటికేసి రావడమే కాక గావు కేకలా, ఆహా ఎన్ని గుండెలు అన్నది. వెంగలప్ప గుడ్డి వెన్నెల కాంతిలో మరిడమ్మను చూసి దిబ్బ ఎక్కి, అత్తత్త, ఈ చుట్టుపక్కల గోధుమ రంగు తాచుపాములు, పెద్ద పులులు, రాక్షసులు ఇలాంటివి ఏమీ లేవా అని అడిగాడు.
నువ్వైనా ఆ మూడింటి పెట్టు, ఇదే మంత్రాల మరిడమ్మ నేనున్నాను. బలిరా కుర్రకుంక, ఇంత పొద్దుపోయి ఆ అంకాలం శివాలేమిట్రా అని ఆశ్చర్యంగా అడిగింది. వెంగలప్ప తన ముగ్గురు వదనలకు వచ్చిన బాధలు అందుకు విరుగుడు చిప్పుడ చెప్పి, వాళ్ళకు కావాల్సినవి తీసుకొని నేను వెంటనే వెళ్ళాలత్త, పాపం వాళ్ళు మాత్రం ఎంతసేపని బాధ భరించగలరు చెప్పు అన్నాడు. వాడు వెర్రి బాగులవాడని, వాడిని చంపడానికి ఆ వదినలు ఈ పథకం వేశారని మరిడమ్మకు అర్థమైపోయింది. పుట్టు సాహసుల అల్లుడు ఆకలితో ఉన్నట్టున్నావు, వెంటనే ఆకలి చల్లారకపోతే సాహసం చల్లబడిపోతుంది, నాలుగు రొట్టెలు తిను అంటూ గుడిసెలోకి పోయి ఒక నులక మొత్తం తెచ్చి బయట వేసింది. తర్వాత మరిడమ్మ ఒక కంచు పల్లెంలో నాలుగు జొన్న రొట్టెలు ఇంత పుట్ల కుక్కల కూర వేసి తెచ్చి వెంగలప్పకిచ్చింది. వాడు వాటిని ఆవురావురమంటూ తిని మరిడమ్మ ఇచ్చిన మంచి నీళ్లు తాగి, అత్తమ్మ అడవి కోడి రుచి ముందు ఊరి కోడి బాలదూరు అన్నాడు చిటిక వేస్తూ. ఆ మాటలకు మంత్రం మరిడమ్మ పెద్దగనవి అల్లుడు, అది కోడి మాంసం కాదు, పుట్ట కుక్కల కూర, అందంలో రాచకన్నులు కాదనిపించే నా కూతురు స్వర్ణమంజలి వంట అన్నది. గుడిసె బయట జరుగుతున్న ఈ సంభాషణ వల్ల నిద్రాభంగమైన స్వర్ణమంజలి, ఏమీ అమ్మా మళ్ళీ ఆ నేపాల నుంచి నీ గురువేమైన తగలడ్డాడా, నేర్చిన మంత్రాలు చాలవా, ఇప్పటికే మంత్రగత్తె కూతురు అని నన్ను ఎవరు పెళ్ళాడడానికి ముందుకు రావటం లేదు, నీ కల్పన బుట్టి కర్మానికి ఇలా అడవి మనుషుల చచ్చేదాకా ఈ గుడిసెలోనే బతకాలి అన్నది పట్టడానికి కోపంతో. మరిడమ్మ కూతురికేమీ జవాబు ఇవ్వకుండా, అల్లుడు తెల్లవారేదాకా ఈ మంచం మీదే పడుకో, నీ కావలసిన వస్తువులు సంగతి రేపు చూద్దాం అని చేతిలోని మంత్రదండంతో గుడిసె చుట్టూ ఒక గీత గీయగానే భగ్గుమంటూ ఒక అడుగు ఎత్తు మంటలేచింది. భయపడక అల్లుడు, నిన్ను చూస్తే ఏ మృగం కూడా ఇటు కేసి రాదు అంటూ మరిడమ్మ గుడిసెలోకి వెళ్ళిపోయింది. మరిడమ్మ అటు వెళ్ళగానే వెంగలప్ప నిద్రలోకి జారుకున్నాడు. మళ్ళీ పడుకు నిద్రపోయేందుకు ప్రయత్నిస్తున్న స్వర్ణమంజరితో మరిడమ్మ, తర్వాత నిద్రపోదు కానీ ముందు బయట పడుకుని ఉన్న కుర్రాడు నీకు నచ్చాడో లేదో చెప్పు అన్నది. స్వర్ణమంజరి గుడిసె తలుపు తెరిచి బయటకు చూసింది. గుడ్డి వెనుక వెలుతురులో దెబ్బ పండు ఛాయతో పుష్టిగా ఉండి ఆదమనిషి నిద్రపోతున్న వెంగలప్ప ఆమెకు ఎంతగానో నచ్చాడు. కూతురు సిగ్గుపడుతూ తలుపు మూసి లోపలికి రావడం చూసి సంగతి గ్రహించిన మరిడమ్మ, తెల్లవారగానే ఆ కుర్రాడితో నీకు పెళ్లి జరిగిపోతుంది, మనిషి ఒట్టి అమాయకుడైనా చాలా బుద్ధిమంతుడు, మంచి తెలివైన ఆడపిల్లకు అమాయకులు భర్తగా దొరకడం పూర్వజన్మ పుణ్యం అంటారు, మా గురువు నేపాల భట్టు అంటూ పెద్దగా నవ్వింది. ఆ తర్వాత ఆమె తెల్లవారుజామున అళ్ళుకోళ్ళు కూయడం ప్రారంభించగానే నిద్రపోతున్న వెంగలప్పను తట్టిలేపి, అల్లుడు నా కూతురు స్వర్ణమంజరిని పెళ్లి చేసుకుంటే నువ్వు అడిగినవన్నీ కట్నంగా ఇస్తాను అన్నది. వదినల ఆరోగ్యం బాగుపడితే అంతే చాలనుకుని వెంగలప్ప, ఇంతగా అడగాల అత్త, పెళ్ళే కదా చేసేసుకుంటాను అన్నాడు. మరిడమ్మ అప్పటికప్పుడు కొండదేవత గుడిలో గన్నేరు దండలు మార్పించి ఆ ఇద్దరికి పెళ్లి చేసేసింది. తర్వాత ఆమె ఒక పని నుంచి ఎడ్లబండిని తీసుకువచ్చి అల్లుడు కూతురు బండి ఎక్కాక గుడిసెలోంచి ఒక పాత భోషానం ఒకటి తెచ్చి అందు బండిలో పెట్టించి వెంగలప్పతో, అల్లుడ మీ వదినలకు కట్నాలు కానుకలతో పాటు వాళ్ళు కావాలన్నవి కూడా ఈ భోషణంలో ఉన్నవని చెప్పు అని సాగనంపింది. సాయంత్రానికి భార్యతో ఇంటి ముందు దిగాడు వెంగలప్ప. ఆసరికి వాడు చచ్చి మామగారిని చేరు ఉంటాడనుకున్న వాడి వదనులు వాడు పసుపు బట్టలతో బంగారం బొమ్మలాంటి భార్యతో రావడం చూసి విత్తరపోయారు. బండివాడు భోషానాన్ని లోపల గదిలో పెట్టి వెళ్ళిపోయాడు. వెంగలప్పతో లోనికి రాబోతున్న స్వర్ణమంజరిని గుమ్మంలోనే వదనలు అడ్డగించి, లోపలికి అడుగు పెడితే కాలు విరగొడతాం, వెత్తివే నువ్వు, ఎర్రగా బుర్రగా కనబడగానే కానీ కట్నం లేకుండా మా మరిదిని బుట్టలో వేసి తాళి కట్టించుకుంటావా అన్నాడు. మీకు కావలసినవన్నీ ఆ భోషణంలో ఉన్నాయని మా అత్త మీకు చెప్పమన్నది అన్నాడు వెంగలప్ప. ఆ మాట వినగానే ముగ్గురు వదనలు చావు తప్పించుకొని వెంగలప్ప అవన్నీ ఎలా తేగలడు బా అనుకుంటూ ఆశ్చర్యపోయారు. ముందుగా పెద్ద వదిన గదిలోకి పోయి ఆత్రంగా భోషణం మూత తెరిచింది. అంతే, లోపల నుంచి నిలువెత్తు గోధుమ అనే త్రాసు బుస్సమంటూ పడగెత్తింది. ఆమె తెవు మనబోయి నిగ్రహించుకొని భోషణం మూత మూసి గది బయటకు వచ్చి, ఇంకా గుమ్మంలోనే నిలబడిపోయారేం, లోపలికి రండి అంటూ వెంగలప్పను స్వర్ణమంజరిని లోపలికి ఆహ్వానించింది. ఈసారి రెండవ దిన హడావిడిగా గదిలోకి వెళ్ళి భోషణం మూత తెరిచింది. లోపల కూరలు చాచి పంజాలు జలిపిస్తూ భయంకరమైన పెద్ద పులి. ఆమె మూర్చిపోయి తమాయించుకొని గది నుంచి బయటకు వచ్చి, అలా నిలబడిపోయారేం, కూర్చోండి అంటూ వెంగలప్పకు వాడి భార్యకు మంచం వాల్చింది. మూడవ దినే దాదాపు పరుగు పెడుతూ గదిలోకి వెళ్ళి భోషణ మూత ఎత్తింది. లోపల తలపై రెండు కొమ్మలతో
ఒంటి నిండా రోమాలతో చింతముద్దులు లాంటి బ్రహ్మ రక్షసి కళ్ళు నిలుపుకుంటూ ఆవులిస్తున్నది. ఇది చూసి ఆమెకు పై ప్రాణాలు పైనైపోయేంత పని. పిచ్చి చూపులు చూస్తూ బయటకు వచ్చి వెంగలప్ప వాడి భార్యతో భోజనం ఎప్పుడు చేశారో ఏమో, కాళ్ళు చేతులు కడుక్కొని రండి భోజనం వడ్డిస్తాను అన్నది. ముగ్గురు వదనల చేతుల్లో ఏమీ లేకపోవడం చూసి వెంగలప్ప, మీ బాధలు తగ్గిపోయినట్టున్నాయి, ఆ భోజనం మా గదిలో ఉంటుంది కదా, మా అత్త పంపిన వస్తువులు మీకెప్పుడు అవసరమైతే అప్పుడు తీసి ఇస్తాను అన్నాడు. చిన్నపిల్లలు మీరు మాకిచ్చేదేంటి, మేమే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం అన్నారు ఆ ముగ్గురు వదనలు ఆప్యాయంగా. మరిడమ్మకు తెలుసు గదిలో ఆ భోజనం ఉన్నంతకాలం ఆ ఇంట్లో వెంగలప్పకు తన కూతురుకు ఆడింది ఆట పాడైంది పాటగా రోజులు గడిచిపోతాయని. నిజం అక్షరాల అలాగే జరిగింది. కథ సమాప్తం. ఇలాంటి మంచి కథల కోసం ఈ ఛానల్ను దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్. నమస్తే. శుభం.